పిడుగురాల పట్నంలోని ఆర్సీఎం చర్చి జేసు తిరుహృదయ దేవాలయంలో రెవరెండు మధుబాలస్వామి గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవాలయం ఆవరణలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సర్వమత శాంతి కొరకు ప్రత్యేక గీతికలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫాదర్ జయంతిరాజు, బ్రదర్ జోసెఫ్ హాజరయ్యారు. వీరికి ప్రత్యేక స్వాగతం పలికారు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వారు సంఘ పెద్దలు నేలటూరి అనిల్, దొప్పలపూడి సౌరి, దుప్పలపూడి ప్రకాశ్రావు, చందవరపు రాంబాబు, స్వామి మాస్టారు, నేలటూరి రాజు, జ్ఞానేశ్వర్, ఫ్రాన్సిస్, పరితి రవి పాల్గొన్నారు. సకల మేలుగా కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయాలని ఆ యొక్క ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో దానికి ప్రతిఘటించి ఆయన పోరాటం చేస్తూ భూమి లేనటువంటి నిరుపేదలకు భూమి కావాలి. నూతనముగాను నిత్యమునైన బలిగా సమర్పింపుడని తన శిష్యులను ఆజ్ఞాపించెను. ఈ దివ్య బిందులో పాల్గొను మేము అద్భుతమైన ఈ కార్యము ద్వారా సంపూర్ణ ప్రేమను జీవమును గ్రోలినట్లు అనుగ్రహించును. ఒక ఆర్చ్ బిషప్ గారిని ప్రభుత్వ సైనికులు ఆయన మార్చి 24 సాయంత్రం వేళ దివ్య పూజలను సమర్పిస్తూ ఉన్నప్పుడు అప్పుడే ప్రసంగం చెప్పి పూర్తి చేసుకొని కూర్చోబోతూ ఉన్నారు. 4 సైనికులు వచ్చి చర్చి మెయిన్ డోర్ నుంచి తుపాకులు తీసుకొని ఆయన షూట్ చేసి చంపివేశారు. ఈ ఆర్చ్ బిషప్ గారు పూజ వస్త్రముల మీద అదే విధముగా బలిపీఠం మీద పడి చనిపోయారు. 1917 ఆయన పేరు ఆస్కర్ రొమేరో. ఆస్కర్ రొమేరో అనే ఒక ఆర్చ్ బిషప్ గారు. ఆయన జన్మించింది 1917, మరణించింది 1980 అనగా 62 వయసులో ఆయన మరణించారు.